నల్గొండ జిల్లా రామన్నపేట మండలంలో అదానీ గ్రూప్ నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్న సిమెంట్ పరిశ్రమ తమ కొద్దని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణాన్ని దెబ్బతీసే సిమెంట్ పరిశ్రమ వలన తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిమెంట్ పరిశ్రమ పెడితే పన్నెండు గ్రామాలపై దాని ప్రభావం పడుతుందని రైతాంగం తీవ్రంగా నష్టపోతారని ప్రజలు వాపోతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పులారా అందిస్తారు ససశ్యామలంగా ఉన్న తమ ప్రాంతాన్ని కాలుష్యమయంగా చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోము అంటున్నారు రామన్నపేట గ్రామస్తులు ముఖ్యంగా ఎలాంటి కాలుష్య కూరలో చిక్కుండా ఉన్నటువంటి మా యొక్క ప్రాంతాన్ని ఇటీవల కాలంలో కొందరు ఇక్కడ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేసి పూర్తిస్థాయిలో దీన్ని పొల్యూటెడ్ చేస్తామని చెప్పేసి ఒక కంకణబద్దులై వస్తున్నారు దీన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించము ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మేము పూర్తి స్థాయిలో అడ్డుకొని తీరుతామని చెప్పేసి కూడా గత కొంతకాలంగా కూడా రామణపేట అదేవిధంగా దాని సరౌండింగ్స్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు మాత్రము ధర్నాలు రాష్ట్ర రోకాలు ఆందోళన చేపట్టిన పరిస్థితి నెలకొంది గా మనం ఆ యొక్క ఫ్యాక్టరీ నిర్మించే ప్రదేశం రావడం జరిగింది ఈ యొక్క ప్రాంతంలోనే అంబుజా సిమెంట్స్ నిర్మించాలని చెప్పేసి భావించడం జరుగుతుంది అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీకి సంబంధించి ఆ భూములను గత మూడు నాలుగు సంవత్సరాల క్రితమే కొనుగోలు చేశారు మొదట ఇక్కడ ఒక ఒక అంటే ఒక ఫ్రూట్స్ ఫ్యాక్టరీ పెడతా అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మాత్రము రేపు ఇరవై మూడో తారీఖు ప్రజాభిప్రాయ సేకరణ పెట్టేసి ఆ ప్రజాభిప్రాయ సేకరణలో మాత్రము ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది ఇక్కడ ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని చెప్పేసి మీరు చెప్తున్నారు అసలు ఎందువల్ల ఈ నిర్మాణాన్ని అడ్డుకోవాలని చెప్పి భావిస్తారు ఇక్కడ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ డ్రై పోర్ట్ కడతారని ముందు భూములు రైతుల దగ్గర డ్రై పోర్ట్ కొడతారని కట్ తీసుకున్నారు భూములు రైతుల దగ్గర ఇది అన్ని రైతులు వ్యవసాయం పండించే భూములు మంచి పంట భూములన్నీ కూడా డ్రై పోర్ట్ కడతారు పరిశ్రమలు ఇది అభివృద్ధి చెందుతుంది రామన్నపేట పరిసర ప్రాంతాలు అభివృద్ధి చేస్తుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి అందరికీ అనుకోరు దాని తర్వాత గత ఒక పదిహేను రోజుల ముందు ఒకటి నివేదిక ఇచ్చారు ఇరవై మూడో తారీఖు ఇక్కడ పబ్లిక్ హీరింగ్ ఒక పెట్టారు ప్రజాభివృద్ధి సేకరణ పెట్టారు అందులో ఏం పెట్టారు పద్నాలుగు వందల కోట్లతోని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుందని పెట్టారు ఈ పరిసర ప్రాంతాలలో ఎటువంటి కాలుష్యం లేదు ఈయన పెట్టిన ఫ్యాక్టరీ కూడా ఎంత వేటు దూరంలో ఉందంటే రామన్నపేట రెవెన్యూ ల్యాండ్ల కొమ్మాయిగూడెం సిరుపురం మధ్యలో అంటే ఇది ఇంటి పక్కకు ఉన్నట్టే ఉన్నది ఈ ఫ్యాక్టరీ కానీ ఒక పరిశ్రమ వస్తే జనాలకు దూరం ఉండాలి జన ఆవాసాలకు దూరం ఉండాలి కానీ జన ఆవాసాల మధ్యలో ఉండే ఇటు చూస్తే సిరిపురంలో పద్మశాలీలు నేతలు చేసే కార్మికులు అక్కడ మొత్తం సిరిపురం అంటేనే భారతదేశ ప్రలోనే సిరిపురం ఒక అది నేత వ్యవస్థలకు మారిపోయారు అసొంటిది రామన్న ఏమో పక్కకు ఇక్కడేమో కొమ్మాయిగూడెం గీతా కార్మికులు ఇసోంటి దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టడం ఎక్కడి వరకు సమంజసం ఇక్కడ భయభ్రాంతులకు గురైంది రేపు కాలుష్యం వచ్చి ప్రజల ఎన్ని వ్యాధులు వస్తున్నాయి క్యాన్సర్ లంగ్స్ సంబంధించిన వ్యాధులతో ఇప్పుడు మేము అనేది ఒకటే పరిశ్రమలు వస్తే ఎట్లా ఉండాలి లాభం చేయాలి యువతకు లాభం చేయాలి ఇక్కడ ఏమన్నా ఉద్యోగకాశాలు పెరగాలి లాభం చేయాలి కానీ ఇటువంటి పరిశ్రమ నడి ఊర్లో పెట్టడము ఏడు వరకు సంబంధించు ఇరవై మూడో తారీఖు ఇలా ప్రజాభివృద్ధి పెట్టారు దానికి ప్రజలు విస్తృతంగా వచ్చి అడ్డుకుంటామంటారు ప్రతి చిన్న పిల్లగాడి నుంచి ప్రతి ఒక్కరు భయాందాలకు గురి చేస్తారు ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ వస్తే ఎక్కడనో ఫ్యాక్టరీ ఒక పది కిలోమీటర్ల దూరం ఉంది ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్నది కాదు ఫ్యాక్టరీ అనేది నడి ఊర్లో వచ్చేసింది మూడు ఊరు గ్రామాల మధ్యలో ఉన్నది ఈ ఫ్యాక్టరీ ఎట్లా వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఈ పర్యావరణం ఎట్లా ఇచ్చింది ధర్మారెడ్డి కాలువ మీద ఎన్నో ప్రజలు మేము ఆధారపడి ఒక ధర్మారెడ్డి కాలువ మీద రైతులు ఎంతో రకాలుగా వెయిట్ చేస్తారు ఆ నీళ్లు రావాలి మన సస్శ్యామల కావాలని అసలుంటి ధర్మారెడ్డి కాలువనే ఆయన భూమిలోకి వెళ్ళి ప్రవహిస్తుంది జనాన్ని కాపాడాలని ఉంటుంది ఏదైనా కానీ ఇట్లా జనావాసాల మధ్యలో పెట్టి ఎవరి ప్రాణాలు పోతేమే మా బిజినెస్ బాగుపడాలి మేము ధనాంజనా చేయాలి అంటే ఎక్కడి వరకు సమంజసము ఎవరైనా చెప్పినా కూడా ఎక్కడైనా విన్నా కూడా ఆశ్చర్యం కలిగించే విషయం ఇక్కడ జరుగుతున్నది ఇప్పుడైతే ఇక్కడ మేము ఈ పరిస్థితి ఎట్టి పరిస్థితి ఒప్పుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఉన్న ప్రజలు ఇరవై మూడో తారీఖున్నారు వాళ్లకు సరైన బుద్ధి చెబుతారు మీరు చెప్పండి ఎక్కడైనా సరే పారిశ్రామిక వృద్ధి జరిగితే అక్కడ అభివృద్ధి జరుగుతుంది పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు వస్తాయి చదువుకున్నటువంటి యువకులకు యువకులకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వస్తుంటారు చాలామంది కూడా పరిశ్రమలు స్థాపించాలని కోరుకుంటారు కానీ మీరు ఎందుకు ఇక్కడ పరిశ్రమల స్థాపన అడుగుతున్నారు వాస్తవానికి పరిశ్రమలు వస్తే అభివృద్ధి అవుతుంది అనేది చెప్తా ఉన్నారు కానీ ఎలాంటి పరిశ్రమలు రావాలి మా దగ్గర భూములు కొనేటప్పుడు రైతుల దగ్గర సుమారు ఈ ప్రాంతంలో రెండు వేల ఆరు వందల పైచీలకు భూములు కావాలి ఒక పోర్ట్ ఏర్పాటు చేస్తాము లేదా లాజస్టిక్ పార్క్ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి నమ్మబలికి ఇవాళ మూడు వందల అరవై ఎకరాల పైచీలకు భూమి కొన్నారు కొన్న తర్వాత ఇవాళ దాంతోపాటు ఏదైతే రైతులు అమ్ముకున్న తర్వాత ఇవాళ అంబుజా సిమెంట్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ పెడతామని చెప్పేసి చెప్తున్నారు కానీ అభివృద్ధి ఎవరి కోసం అభివృద్ధి ఇవాళ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత అనేక నష్టాలు ఉన్నటువంటిది కనపడుతూ ఉన్నది దానివల్ల దుమ్ము ధూళి పొగ దీంతో ప్రజలందరూ కూడా వీక్షించి ప్రజలందరూ కూడా దుమ్ముతో మనం పీల్చుకోవడం వల్ల అనేక రోగాలు ఇవాళ గుండె జబ్బు వస్తూ ఉన్నది చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి కంటి చూపు మందగిస్తా ఉన్నది ఓ ఐదు పదేళ్ల తర్వాత ఈ కొమ్మాయిగూడెం కావచ్చు రామన్నపేట కావచ్చు సిరిపురం కావచ్చు దగ్గర దగ్గర ఉన్నటువంటి జనంపల్లి కావచ్చు ఈ గ్రామాలు మొత్తం కూడా ఒక ఐదు పదేళ్ల తర్వాత మొత్తం కూడా ఊళ్ళని వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలసల్లేటటువంటి పరిస్థితి దాపరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అపోజ్ చేసేటటువంటి పద్ధతిలో కంపెనీ రానియకుండా కూడా తిరుగుబాటు చేసేటటువంటి పద్ధతిలో వ్యవహరిస్తాము దాంతోపాటు ఏదైనా మా ప్రాణాలైనా పోయినా పర్వాలేదు కానీ ఈ ప్రాంతంలో మాత్రం సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేటటువంటి పరిస్థితి ఉండొద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అంబుజా సిమెంట్ కంపెనీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ చుట్టూ హాఫ్ కిలోమీటర్ పదిల్లే పరిధిల్నే గ్రామాలు ఉన్నాయి కొమ్మాయిగూడెం కానీ రామన్నపేట కానీ సిరిపురం కానీ గ్రామాలు ఉన్నాయి ఇక్కడ అందరూ జీవనోపాధి చేనేత వృత్తి కళ్ళు గీత కార్మికులు గొర్రె గొర్రెల కాపర్లు మరియు పట్టణ కేంద్రం అర కిలోమీటర్ల దూరంలో అందరూ వర్తక వ్యాపారులు ఉంటారన్నట్టు అయితే ఈ పరిశ్రమ వల్ల ఆ పొగ దుమ్ము ధూళితోటి గాలిలో కలిసి వాయు కాలుష్యం లాగా ఏర్పడి మన ప్రాణాలకు అందరికీ హాని జరిగే అవకాశం ఉంది దాంతోపాటు వాటర్ కానీ ఇతరత్ర అన్నీ పొల్యూట్ అయ్యి ప్రజలకు ప్రాణాలకు ముప్పు జరిగే అవకాశం ఉంది రెండోటి అతను ఇక్కడ దానివల్ల ఉపాధి తక్కువ నష్టం ఎక్కువ కాబట్టి రేపు ఇరవై మూడు తారీఖు నాడు జరిగే ప్రజాభిప్రాయ సేకరణని ఖచ్చితంగా మా రామన్నపేట మండలంలోని ఇక్కడున్న ప్రజలందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించి ఇక్కడున్న అనుమతులు ఇస్తా అన్న కంపెనీని రద్దు చేయాలని తెలియజేసుకుంటున్నారు ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా ఈరోజు దాదాపుగా రెండు వేల మంది విద్యార్థులు ఈరోజు పెద్ద ఎత్తున రావణపేట లోకల్లో ముక్తకంఠంగా ర్యాలీలు తీసి నిరసన తెలపడం జరిగింది కాబట్టి పొలువుకుంటున్నారు అందరూ కూడా ఈరోజు ఇరవై మూడున జరిగేటటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనడం కాదు దాన్ని జరగకుండానే అడ్డుకునేందుకు అందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రజాభిప్రాయ సేకరణ జరగడానికి కూడా ఇట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ అంబుజా సిమెంట్స్ వాళ్ళు సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించాలని చెప్పేసి భావించడాన్ని రామన్నపేట మండల ప్రజలు మాత్రం తీవ్రంగా ఆక్షేపిస్తున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది కేవలము ఆ జనావాసాల మధ్య ముఖ్యంగా ఒక అర కిలోమీటర్ కూడా లేదు పచ్చటి పంట పొలాలు అదేవిధ ఆహ్లాదకరంగా ఉన్నటువంటి యొక్క ప్రాంతాన్ని కలుషితమయం చేస్తే మాత్రం మేము ఇటు పరిస్థితులు అంగీకరించము ఇదే విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే మేము చాలా ఇబ్బందులు పరిస్థితి ప్రజెంట్గా చూస్తే మాత్రము ఇక్కడ మొత్తం కూడా ఎలాంటి కాలుష్యం అనేది లేదు సో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినట్లయితే మాత్రం మేము పూర్తి స్థాయిలో కాలుష్య కూరల్లో చిక్కుకొని అనేక రకమైనటువంటి శారీరక రుగ్మతలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తాము రేపు ఇరవై మూడో తారీఖు జరిగేటటువంటి ప్రజాభిప్రాయ అడ్డుకొని తీరుతాము ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మాత్రము ఎట్టి పరిస్థితిలో జరగనివ్వమని చెప్పేసి కూడా రామనపేట మండలం ప్రజలు చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది రామనపేట నుండి రైతు పుల